కుల మత భేదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం సిపి శ్రీనివాసులు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 54 అడుగుల మట్టి గణపతిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయక మండపాల వద్ద ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎవరి విశ్వాసాలను వారు గౌరవించుకుంటూ పండుగలు చేసుకోవాలని సిపి సూచించారు. ఈరోజు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా మేమందరం రైట్ ఫ్రమ్ హోమ్ గార్డు నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాలను చూసి వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ, తర్వాత ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము రాత్రి మగళ్ళు ఇక్కడ యూజెస్ డిప్లాయ్ చేసుకున్నాము. ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని, అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరూ నిమగ్నమై ఉన్నారు. నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు సమరస్యంగా అంతే ఎంతూజియాజంతో అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని చాలా జాగ్రత్తగా కొన్ని ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేస్తుంది. ఈ అన్ని 700 పీపుల్ టోటల్గా డిప్లాయ్ అవుతారు ఆ రోజు. సో ప్రశాంతంగా జరగాలని, మీరు కూడా అందరికీ కోఆపరేట్ చేయాలని నేను